దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 31 వరకు ఎలా ఉండబోతుంది, ఇంకా వీరికి వచ్చే లాభాలు మరియు ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, శుక్రగ్రహం తాను ప్రస్తుతం సంచరిస్తున్న స్థానం నుండి సంచారం చేసి మకర రాశిలోకి ప్రవేశించి మార్చి 31వ తేదీ వరకు అక్కడే ఉండబోతున్నాడు. అయితే ఈ శుక్రగ్రహ సంచార ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల అదృష్టం పట్టబోతుంది. అలాగే మీరు ప్రశంసించబడతారు మరియు మీ స్థాయి పెరుగుతుంది. ఇంకా మీ వ్యాపారం చేసేవారికి ఈ సమయం విజయవంతమవుతుంది. అలాగే కుంభరాశి విద్యార్థులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో విదేశాల్లో చదువుతున్న వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం పరంగా కుటుంబంలో హాస్యభరితమైన వాతావరణం ఉన్నప్పటికీ చిన్న విషయాలపై వాతావరణం ఉద్రిక్తత ఏర్పడవచ్చు. కుటుంబంలో మీ సూచనలు స్వీకరిస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవచ్చు. కుంభరాశి వారి భార్యాభర్తల మధ్య సఖ్యత మెరుగ్గా ఉంటుంది. ఇద్దరి బంధంలో మధురానుభూతి ఉంటుంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇతరుల మంచి కోసం ఏదైనా ఖర్చు చేయకుండా మీరు వెనకడుగు వేయరు. ఆరోగ్యం పరంగా కుంభరాశి వారు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కుంభరాశి వారు శనివారం నాడు రావి చెట్టు కింద ఆవు నూనె దీపం వెలిగించండి. ఇలా చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.